అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఇప్పుడు లాక్డౌన్ టైం వల్ల నాకు ట్రైపాడ్తో చాలా ఇబ్బందిగా ఉందండి ట్రైపాడ్ లేక వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు అందుకే నేను ఆలోచించాను ట్రైపాడ్ ఎలా తయారు చేసుకుందామా అని ఆలోచించాను నాకు ఒక ఐడియా వచ్చిందండి ఈ విధంగా ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్తో చేసుకోవచ్చు కదా కన్వీనియంట్గా ఉంటుంది లాక్డౌన్ టైం వరకు గడిస్తే సరిపోతుంది కదా కాస్త సపోర్ట్గా ఉన్నట్లుంటుంది కదా ట్రైపాడ్ ఉంటే అని చెప్పేసి నా నాకు వచ్చిన ఐడియాతో నేను ట్రై చేశాను నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకు చాలా బాగా కుదిరిందండి నేను రీసెంట్గా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చూ తీసానండి మా బాబుది నేను ఈ ట్రైపాడ్తోనే తీసానండి చాలా బాగా నాకు పనిచేసిందండి అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇలాంటిది ఈ షేప్ ఉన్నది బాక్స్ తీసుకున్నాను ఇది ట్యాబ్లెట్స్ అండి బాక్సు నేను తెచ్చుకున్నాను ఈ బాక్స్ ఒక సెల్ఫీ స్టిక్ కార్డ్బోర్డ్ అవసరమైతే కార్డ్బోర్డు ఇంకా చిన్న చిన్న వస్తువులు అవసరం అవుతాయి నేను తర్వాత చెప్తాను అవేంటివో మెయిన్గా అయితే ఇవి కావాలి ఇప్పుడు వచ్చేసి నేను ఒక నైఫ్ తీసుకొని పాతది ఇలా హీట్ చేసుకుంటున్నాను ఈ బాక్స్కి మనం మిడిల్ చూసుకొని హోల్ చేసుకోవాలండి హోల్ చేసుకోవాలి మనం సెల్ఫీ స్టిక్ ఎంత సైజ్ ఉందో చూసుకొని ఆ కొలతతో మనం హోల్ చేసుకోవాలి మిడిల్లో ఆ బాక్స్కి ఇలా హీట్ చేసుకొని కత్తి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం హోల్ చేసుకోవాలి మిడిల్ చూసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం హోల్ చేసుకోవాలండి కత్తితోటి చాలా చాలా యూజ్ఫుల్ అనిపించిందండి నాకు మీలో కూడా ఈ లాక్డౌన్ టైం వల్ల ఈ ట్రైపోర్ లేక డెలివరీస్ లేక ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో షూట్ చేసి మీకు చూపించానండి ఒక్కసారి ట్రై చేయండి నా అలాగే బాధపడుతున్న మనం ట్రైపోర్ తెచ్చుకునేంత వరకన్నా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేశానండి నాకు బాగా యూజ్ అనిపించింది అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇటువంటి బాక్స్ అయితేనే బాగుంటుందండి ట్రైపాట్ చేసుకోవడానికి ఎందుకంటే ఇది వేడల్పుగా ఉంటుంది కదా స్టిఫ్గా ఉంటుంది మనం ఏదైనా బరువు వేసామనుకోండి అందులో అసలు కదలదండి చాలా బాగా ఉంటుంది ఇలాంటి బాక్స్ తీసుకోండి మీకు దొరికినట్లయితే ఈ విధంగా హోల్ చేసుకోండి బాక్స్కి హోల్ చేసుకొని మనం ట్రైపాడ్ ఉంది మన సెల్ఫీ స్టిక్ ఉంది కదా ఆ సెల్ఫీ స్టిక్ని ఇందులోకి పెట్టేసుకోండి మనము ఈ సెల్ఫీ స్టిక్ ఎంత సైజు ఉందో అంత కొలత తీసుకొని మనము హోల్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకోండి సెల్ఫీ స్టిక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మిడిల్లో మనం అతికించేయాలండి ఆ సెల్ఫీ స్టిక్ని కదలకుండా బాక్స్ నుంచి మనం అలాగే పెట్టామనుకోండి అది కదులుతూ సెల్ఫ్ పెడితే ఆ బరువుకు పడిపోతుందండి అలా కాకుండా మనం ఈ కింద అతికించేసామనుకోండి సెల్ఫీ స్టిక్ని ఎక్కడ కదలదండి బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా ఆ ప్లాస్టిక్ది చిప్ ఉంటుంది కదా చిన్నది కట్ చేసుకున్నాం కదా అది ఈ విధంగా కాల్చి నేను అక్కడ అతికించేస్తున్నానండి చాలా స్టిఫ్గా అతుక్కుపోయిందండి ఇదైతే అస్సలు ఊడలేదు స్టిఫ్గా అతుక్కునిపోయింది ఫెవిస్టిక్ లాగా అతుక్కుపోయిందండి మీరు ఫెవ్స్టిక్ ఉంటే ఫెవ్స్టిక్ అనే యూజ్ చేయొచ్చు నేనైతే ఇదే యూజ్ చేశాను ఇప్పుడు నా దగ్గర ఫెవ్స్టిక్ లేదు అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసి మన సెల్ఫీ స్టిక్ని గట్టిగా ఒత్తి పట్టుకోండి ఒక నిమిషము అది కాస్త చల్లారేంత వరకు ఒత్తి పట్టుకోండి ఆ ప్లాస్టిక్ అనేది కరిగింది కదా అది చల్లారింది అనుకోండి అతుక్కుపోతుంది ఊడదు ఇంకా ఈ విధంగా గట్టిగా ఒత్తి పట్టుకోండి మన సెల్ఫీ స్టిక్ని దానికి అతుక్కుపోయే విధంగా ఇక ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే నాకు కొంచెం హోల్ కాస్త పెద్దది అనిపించింది పెద్ద అంటే పెద్దగా ఏం లేదండి కాస్త లోపలికి కనిపిస్తుంది సెల్ఫ్ స్టిక్ ఊగుతూ ఉంటుంది కదా మనం సెల్ఫ్ పెడితే బాగుండదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ గ్లూగమ్ తీసుకున్నాను గ్లూగమ్ తీసుకొని ఆ హోల్ ఆ హోల్లో ఫీల్ చేస్తున్నాను ఈ గమ్ముని ఆరిపోయింది అనుకోండి అతుక్కుపోతుంది కదలే కదలదండి కదలేదండి అస్సలు స్టిఫ్గా బాగుందండి ఇక్కడ ఈ గ్లూగమ్ ఈ విధంగా వేసేసి అతుక్కించుకోండి అసలు కదలదు స్టిఫ్గా ఉంటుంది మనకి ఎంత స్టిఫ్గా ఉంటే అంత బాగుంటుంది కదా చాలా చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకు నాకు సెల్ఫీ స్టిక్ లేక చాలా చాలా ఇబ్బందిగా ఉంది వీడియోస్ షూట్ చేయడానికి నా వీడియోస్ షేక్ అవుతూ ఉంటాయి కదా నేను ఒక చేత పట్టుకొని ఒక చేత్తో వీడియో షూట్ చేస్తాను అందుకే నాకు నేను ఆలోచించి ఈ ఐడియా వచ్చింది నాకు అందుకే మీకు చూపిస్తున్నాను మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా నేను కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని కట్ చేసుకొని నేను చుట్టు చుట్టూతో అతికించుకున్నాను సెల్ఫీ స్టిక్కి బాగా స్ట్రాంగ్గా ఉంటుందని కదలకుండా ఉండేట్లుగా నేను ఈ విధంగా కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని దాన్ని కూడా గ్లూ గమ్తో అతికించేసాను ఆ స్టిక్ చుట్టూతా అసలు కదలలేదండి చాలా స్టిఫ్గా పట్టేసుకుంది ఆ గ్లూ గమ్ అనేది అసలు కదలలేదు బాగా స్టిఫ్గా పట్టేసుకుంది ఈ విధంగా కార్డ్బోర్డ్స్ అతికించడం వల్ల చూస్తున్నారా ఎంత స్టిఫ్గా తొక్కుపోయిందో అసలు ఊడలేదు స్టిఫ్గా తుక్కుపోయింది కింద తుక్కుంది పైన కూడా కదలకుండా నేను ఈ విధంగా ఐడియా వచ్చి నాకు ఈ విధంగా అతికించేశాను మళ్ళీ కార్డ్ బోర్డ్స్ కదలకుండగా గ్లూగమ్ మేజ్న నాకు ఎందుకో మరి సెల్ పెడితే కింద పడిపోతుంది ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా కార్డ్ బోర్డ్స్ కట్ చేసి అతికించేసాను ఇక్కడ చూసారా నేను మర్చిపోయినండి చూపించడము ఈ క్లిప్పు నేను ఆ గ్లూ గమ్ అతికించినప్పుడే అది ఇంకా ముందే నేను లోపల ఇసుక ఫీల్ చేసేసాను మరి ఆరిపోయిన తర్వాత రాదు కదా అది నేను కాస్త హోలు చూసుకొని ఓపెన్ చేసుకొని కాస్త అతుక్కుపోయింది కదా కింద మనం ప్లాస్టిక్గా అతికించేసాం కదా కాస్త చూసుకొని నేను నిదానంగా పోసేసుకున్నాను అందులో కింద బరువు ఉందనుకో కదలదు కదా బరువు లేకపోతే కదులుతూ ఉంటుంది అది బాక్స్ అనేది వెయిట్ వెయిట్లెస్గా ఉంటుంది కదా అందుకే దాంట్లో నేను ఇసుక ఫిల్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే రాళ్ళు కూడా వేసుకోవచ్చు బరువు ఏదైనా బరువు అయిన వస్తువు వేసుకుంటే సరిపోతుంది అందులో నేనైతే ఇసుక వేసుకున్నాను ఇక కదలకుండా అది ఆ ఇసుక అన్నీ ఏం బయటకు రాకుండా నేను ఈ విధంగా ప్లాస్టిక్ చుట్టేశానండి దానికి బాక్స్కి ప్లాస్టర్ అంతా చుట్టేశాను అస్సలు కదలలేదండి చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది చాలా బాగుంది నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు నేను ట్రై పవర్ తెచ్చుకునేంత వరకు నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను వీడియో కూడా షూట్ మూడు వీడియో వీడియోలు షూట్ చేశాను దీంతో చెప్పాను కదా నేను మా బాబు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ షూట్ చేశానండి చాలా బాగా వచ్చింది నాకు మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి అంతే మన సెల్ఫీ స్టిక్తో ట్రైపాడ్ వచ్చేసి రెడీ అండి మన సెల్ఫీ స్టిక్తో ట్రైపాడ్ రెడీ అయిపోయింది కదా అంతే అండి ఈ టోటల్ మొత్తం ఈ ట్రైపాడ్ లుక్ వచ్చేసి ఇదే అండి చాలా స్టిఫ్గా చాలా బాగుందండి మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని నచ్చుతుందని అనుకుంటున్నాను అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అంతే అండి నేను మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరం కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం అందరం